కాకినాడ సిటీ శాసనసభ్యుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉర్ఫ్ రైస్ పీస్ రెడ్డి రైస్ పుల్లింగ్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. మిస్టర్ రైస్ పీస్ రెడ్డి, మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కొడుకుని గెలిపించుకోలేకపోయాడు కాబట్టి మళ్లీ అతను ముఖ్యమంత్రి అవడం కల్లా, అతను పార్టీ గెలవడం కల్లా అని చెప్తున్నారు. సరే, ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన అదేదో పెద్ద డిస్క్వాలిఫికేషన్ ఏం కాదు. మీరు ఓడిపోయారు ఒకసారి, మీ నాన్నగారు కూడా ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్కగానొక్క కొడుకుని ఎంతో క్రమశిక్షణతో పెంచి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించాడు. ఆ కొడుకు పంచాయతీరాజ్ మినిస్టర్గా మచ్చలేకుండా 5 ఏళ్లు పనిచేశాడు. రాష్ట్రానికి కేంద్రం నుండి ఎన్నో అవార్డులు పట్టుకొచ్చాడు. కానీ మీరు మీ కూతుర్ని క్రమశిక్షణతో పెంచారా? కాకినాడ రామారావుపేటలో చలపతి నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు కొడుకుతో మీ అమ్మాయికి ఉన్న లవ్ ఎఫ్ఐఆర్ ని, ఇతరితర ఎఫ్ఐఆర్స్ ని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో సెటిల్ చేసుకోలేదా? కూతుర్ని పెంచుకోవడం చేతగాని మీరు కూడా కోతలు కోస్తారా, నీతులు చెబుతారా? మాకు మీ తాత పై మీ ఇంటిపై డిటి నాయక్ ఎస్పీ గారు దాడి చేసినప్పుడు మీ ఇంటి దొడ్లో భూమిలో మానవ అస్థిపంజరాలు, కళేబరాలు, మానవ పుర్రెలు దొరకలేదా? మీ తాతను గొలుసులతో కట్టి తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ నడిరోడ్డు మీద లాక్కెళ్లి లోపలేసి కుమ్మలేదా? ఏమిటి మీరు మాట్లాడేది? ఏదో 2 సార్లు ఎమ్మెల్యే అయితే నత్త 4 వానల కొరగానే నత్త నాంచారైనట్టు నీతులు చెప్తున్నారు, పతివ్రత కబుర్లు చెప్తున్నారు. ఒక్క వేడితే మమ్మల్ని చూపించే ముందు 3 ఏళ్లు మీ వైపు చూపించుకుంటాననే సంగతి మర్చిపోకండి. రైస్ పీస్ రెడ్డి గారు, రైస్ పుల్లింగ్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ మీ ఉడతూపులకి భయపడి పారిపోయేది ఏమీ లేదు. మీ కేసులకి, మీ పోలీస్ దాడులకి కూడా భయపడేది లేదు. ప్రాణాలకు తెగించి మీతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. 2 ఏళ్లు ఆగితే తేల్చుకుందాం జరగబోయే పరిణామాలు ఎలాగుంటాయో. లోకేష్ మీకు చక్కగా రుచి చూపిస్తాడు. మీకులాగా చేతగాని కేసులు పెట్టి 24 గంటలు తిరగకుండా బెయిల్ వచ్చే కార్యక్రమాలు లోకేష్ చేయడు. మీకెలా తీర్చాలో అలా బాగా తీరుస్తాడు. అప్పుడు ఒప్పుకుంటారు లోకేష్ ఎంత మగాడో, ఎంత మొనగాడో, ఎంత సరుకున్నాడో, ఎంత సత్తు ఉన్నవాడో. అప్పుడు ఒప్పుకోవడం కాదు, రాష్ట్రం వదిలి పారిపోతారు. జాగ్రత్త, తెలుగుదేశం జోలికొస్తే చాలా మంది మాడి మసైపోయి కాలగర్భంలో కలిసిపోయారు. మీ బతుకు కూడా అంతే రాబోయే రోజుల్లో.